ఇక్కడ జరిగేది ఏంటంటే, పరిశోధనలు వస్తున్న కొద్దికి, శాస్త్రజ్ఞులు కనిపెడుతున్న కొద్దికి కొత్త కొత్త పరిణామాలు వస్తూ ఉంటాయి. తెలివిగల దేశ ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వెంట వెంటనే వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ప్రజలను ప్రోత్సహించుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ తెలియజెప్పుకుంటూ విజ్ఞానం ఇంపార్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోతారు. అది పాజిటివ్ దృక్పథం. అట్లా జరుగుతలేదు మన దేశంలో అనేది ఇప్పుడు బాధ. పంచాయతీ అంతా అదే. ఫైడ్రబ్ ధర్నాలో టీఆర్ఎస్ పార్టీకి మేము నిర్ణయం తీసుకున్నాము. ఇంకెవరైనా కలిసి వేస్తే వెల్కమ్. రైతులతోని శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వేలాది మంది రైతులతోని తెలంగాణ పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ధర్నాలు జరుగుతాయి. నాది ఒక రిక్వెస్ట్ బ్రదర్, ఒక రిక్వెస్ట్ దయచేసి. నేను ప్లీజ్ ప్లీజ్ లెట్ బి పేషెంట్, ఐఎమ్ హియర్. మై బ్రదర్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, ఐఎమ్ జస్ట్ రిప్లైయింగ్. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, లాస్ట్ టర్మ్లో కూడా చెప్పిన, కేసీఆర్ ఎప్పుడు తప్పులు చెప్పాడు ఒకటి, చెప్పదలుచుకున్నదాన్ని దాచుకోడు రెండు. ఆ అవసరం నాకు లేదు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ దేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 400,000 మెగావాట్ల పైచిలుకు ఉన్నది. అందులో సగాన్ని కూడా ఈ దేశం వాడతలేదు. 60% దేశంలో చీకట్లు అలుముకొని ఉన్నాయి బికాస్ బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. ఒకటి, ఇది చాలా దురదృష్టకరం. రెండు, దేశానికి ప్రకృతి కావచ్చు, భగవంతుడు కావచ్చు, ప్రసాదించిన వరం 65,000 పైచిలకు టీఎంసీల నీళ్లు. ఇప్పటి వరకు 35,000 పైచిలకు ట్యాప్ కాలే ఆ రిసోర్స్. దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెసు, అంతకు మధ్యలో వచ్చినటువంటి జనతా, తర్వాత వచ్చిన ఎన్డీఏ, ఇప్పుడున్న బీజేపీ, అన్ని ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి, పరిష్కారం చేయడం లేదు. మనకు ఉన్నదే ఈ దేశంలో 40 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి. 40 కోట్ల ఎకరాలకు మొత్తం ఇచ్చినా ఇంకా 30 కోట్ల ఎకరాలు, ఇంకా 25,000 టీఎంసీలు మనకు మిగిలి ఉంటాయి. 10,000 టీఎంసీలు దేశ మంచినీటి కోసం వాడుకున్నా ఇంకో 15,000 టీఎంసీలు మిగిలి ఉంటాయి. అంత బంగారు దేశం మనది. భగవంతుడు, ప్రకృతి అంత గొప్ప వరం ఇచ్చారు మనకు. దాన్ని వాడే శక్తి సామర్థ్యాలు గతంలో పనిచేసిన కేంద్ర ప్రభుత్వాలకు లేవు. ప్రస్తుత కేంద్రం కూడా అదే పద్ధతిలో పోతున్నది తప్ప చర్యలు తీసుకుంటలేదు. నేను స్పష్టంగా చెప్పిన, ఈ దేశ పరిస్థితి మారవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో ఆలోచన సరళి మారవలసిన అవసరం ఉంది. ఇది నేను బలంగా నమ్ముతున్న సిద్ధాంతం. ఇప్పటిదాకా చేసిన ప్రభుత్వాలు సరిగా చెయ్యలేదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా మీకు ఓపిక ఉంటే, మన పొరుగున ఉన్న చైనా 1980 వరకు కూడా జీడిపిలో మనకంటే తక్కువ. చైనాలో వ్యవసాయ భూమి మనకంటే తక్కువ. ఏరియబుల్ ల్యాండ్ అంటారు, కల్టివేబుల్ ల్యాండ్ లేదా ఏరియబుల్ ల్యాండ్ అంటారు. మన దేశంలో ఉన్న దానికంటే వాళ్ళకి తక్కువ ఉన్నది. ఇలా చైనా ఎక్కడికి పోయింది, మనం ఎక్కడున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, వాస్తవం ఏంది? హిమాలయ పర్వతాలకు వాళ్ళు అవతల వైపు ఉన్నారు, మనం యువతల వైపు ఉన్నాము. ఆ దేశంలో వాళ్ళు అన్నం తింటారు, మనం కూడా అన్నమే తింటాము. కానీ మన కర్మ ఇట్లా వచ్చింది. బ్యాడ్ ఎకనామిక్ పాలసీ, బ్యాడ్ ట్యాక్సేషన్ పాలసీ, బ్యాడ్ బిజినెస్ పాలసీ. ఎస్, మన దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మనకు వచ్చే పర్యాటకులు ఎంత, ఇంత బుట్కలాగుండే గింతంత ఉండే సింగపూర్ పర్యాటకులు ఎంత. సిగ్గుతో తలదించుకోవాలి మనం. నేను కూడా పోయిన సింగపూర్కు, ఆడపడేది ఉంటుంది దాని పేరేదో అంటారా, నోట్లకి నీళ్ళు పడతా ఉంటుంది. సింగపూర్ ట్రేడ్ మార్క్ లాగా చూపిస్తారు చూడు. సింగపూర్ నెట్ల కొట్టగానే అది వస్తుంది బొమ్మ వచ్చి నోట్లకి నీళ్ళు పడుతుంది. అంతకు మించి మన్ను కూడా లేదు, మన్ను కూడా మనకి లేదు. మంచినీళ్ళు కూడా లేవు వాళ్ళకు. మన్ను కూడా ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారండి షిప్లలో. సీ రిక్లైమ్ చేయడానికి ఇండోనేషియా నుంచి మన్ను కూడా కొనుక్కుంటారు వాళ్ళు.
ఒక మహానుభావుడు లీక్వాన్యు అని పుట్టి ఆ దేశంలో ఈజ్ ద మేకర్ ఆఫ్ సింగపూర్. అద్భుతం చేశాడు.